నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ న్యూస్ నేను మీ ఫజల్ ఏపీలో కనుక మనం చూసుకున్నట్లయితే మూడు కుటుంబాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు వైఎస్ కుటుంబం కానీ అలాగే మంచు ఫ్యామిలీ కానీ వంగవీటి ఫ్యామిలీ కానీ ఎన్నికలపై ఈ కుటుంబాల ప్రభావం ఎలా ఉంటుంది ఎందుకంటే ఆ కుటుంబాలు రెండుగా అంటే ఒక పార్టీ సగం మంది ఇటుపక్క వైసీపీ వైపు సగం మంది టీడీపీ కుటుంబం వైపు ఉన్నారు వీళ్ళ ప్రభావం రేపు ఎన్నికలపై ఎలా ఉంటుందో మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు ఆమెతో చర్చిద్దాం నమస్తే మేడం నమస్తే మేడం ఏపీలో ఇప్పుడు మంచు ఫ్యామిలీ చీలిపోయింది ఒకళ్ళు ఏమో వైసీపీతో ఉన్నారు ఇంకొకళ్ళేమో టీడీపీ కుటుంబతో ఉన్నారు అలాగే వంగవీటి ఫ్యామిలీ కూడా చూసుకున్నట్లయితే రాధా ఏమో జనసేనలో జాయిన్ అయ్యారు వాళ్ళ బ్రదర్ ఏమో వైసీపీలో జాయిన్ అయ్యారు వైఎస్ షర్మిళ వర్సెస్ జగన్ అయితే మనం చూస్తున్నాం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా అసలు ఎటుపక్క అనేది తేల్చుకోలేకపోతున్నారు కడపలో రేపు ఎలాంటి ఇది ఉంటుంది రిజల్ట్ ఉంటుంది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్కంఠత అయితే ఉంది ఈ ప్రభావం రేపు ఎన్నికలపై ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ మూడు కూడా ఇంపార్టెంట్ ఇది రాజకీయాల్లో కూడా మనం చూసాం గతంలో మోహన్ బాబు గారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారితో బాగున్నారు సో లాస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేటప్పటికేమో వ్యతిరేకమయ్యారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రోడ్డు మీద ధర్నాలు చేయటమే కానివ్వండి కాలేజీ ఫీజులు రాలేదని అది చేశారు చేసిన తర్వాత మళ్ళా తర్వాత నా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళకి ఒక్క సంవత్సరం పెండింగ్ ఉన్నదానికే చేశారు ఆ తర్వాత వాళ్ళకి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాలేజెస్ కానీ ఏది కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్స్ కానీ ఏమీ వెళ్ళలేదు సో ఇప్పుడు ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు సో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి కూడా నాకు ఇది రాలేదు అది రాలేదు అనేది స్పష్టంగా బంధుత్వం కూడా ఉంది ఉన్నా కూడా వాళ్ళు అడగలేకుండా ఉన్నారు మాట్లాడలేకుండా ఉన్నారు సో నారా చంద్రబాబు నాయుడు గారినేమో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకత చూపెట్టారు సరే విష్ణు గారు చేసుకున్న అమ్మాయి ఏమో విరానిక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాల అమ్మాయి అయింది ఇక్కడేమో మనోజ్ చేసుకున్న అమ్మాయి ఏమో భూమా మౌనిక తెలుగుదేశం కుటుంబానికి చెందిన అమ్మాయి అయింది సో వాళ్ళు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా చేశారు వాళ్ళ మాదరు ఫాదరు మినిస్టర్స్గా కూడా చేశారు అమ్మాయి పుట్టుకతోనే తెలుగుదేశం లో జీర్ణించుకుపోయిన అమ్మాయి సో వాళ్ళకి ఎలాగైనా తెలుగుదేశం మీద అభిమానం అనేది ఉంటుంది సరే చేసిన మొన్నటి ఎలక్షన్స్లో కానీ తర్వాత పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత కానీ మోహన్ బాబులా గారు లాంటి అలా వాళ్ళల్లో కూడా కొంచెం చేంజ్ అనేది వచ్చి ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ధైర్యంగా ధర్నాయన చేయగలిగాం ఇక్కడ మనం నోరు తెరిచే అడిగే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డిని అనే ఒక చేంజ్ కూడా ఆయనలో వచ్చు ఉండొచ్చు సో ఇప్పుడు ఏమంటే ఫ్యామిలీ కొంచెం డివైడ్ అయింది సరే ఒకవేళ డివైడ్ అయినా కూడా తెలుగుదేశంకి మనోజ్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కూటమికి సో సపోర్ట్ చేస్తారు ఆయనకు ముందు నుంచి కూడా ప్రజా సమస్యల మీద అవేర్నెస్ అనేది ఉంది మనోజ్ గారు సో ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా అలా వెళ్ళిపోతారు ఎప్పుడు కూడా ప్రజా ప్రజలకు చేరువుగా ఉండాలనే వ్యక్తి మనోజ్ గారు ఇంకా విష్ణు గారికి వస్తే రే పొద్దున ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల సో ఇద్దరు ఉన్నారు ఒకే ఫ్యామిలీలో సో వాళ్ళల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారనేది వాళ్ళల్లో వాళ్ళలో ఇంకా క్లారిటీ లేదు సో ఎందుకంటే అక్కడ కూడా ఒక కుటుంబంలో విడిపోయి ఉన్నారు కదా సో వాళ్ళకి వాళ్ళలో ఎవరికి చేస్తారో వీళ్ళు చుట్టాల బట్టి ఎటుపక్కకి వెళ్తారో అది కూడా తెలియదు సో అందుమూలన అది అక్కడ డైనమాగానే ఉంటుంది కానీ కొద్ది రోజులు అది కూడా బయట వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడేమో ఫుల్ ఫ్లెగ్జెడ్గా వీళ్ళేమో తెలుగుదేశం కానీ మటుకు రేపు క్యాంపెయిన్కి కూడా వెళ్ళిపోతారు మనోజ్ గారైనా వెళ్తారు భూమాగా మౌనిక అయినా వెళ్ళిపోద్ది ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అక్కడ ఆళ్ళగడ్డలో పోటీ చేస్తున్నారు కాబట్టి తను ఎప్పుడు కూడా ఎవ్రీ టైం కూడా క్యాంపెయిన్ చేస్తుంది కాబట్టి ఈసారి కూడా వెళ్ళే ఉంటాయి తప్పకుండా వాళ్ళు తెలుగుదేశంకే పనిచేస్తారు ఇంకా వంగా గారి ఫ్యామిలీ తీసుకుంటే వంగ రాధా గారు సో ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు ఒక కాపు సామాజిక వర్గం బలమైన నాయకుడు వాళ్ళ బ్రదర్ ఉన్నారు కానీ ఇరవై ఏళ్ళుగా ఆయన దూరంగా ఉన్నాడు రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్కి కి ఇక్కడ గెలవల గెలవలేదు కానీ ప్రజా సమస్యల మీద ప్రజలకి దగ్గరగా అయితే ఉంటున్నారు కదా రాధా గారు అలా ఉన్నప్పుడు కూడా మళ్ళా అమరావతి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు సో యాక్టివ్ గా రోల్ పోషించారు ఆ టైంలో సో ఇవన్నీ ప్రజల పాదయాత్ర చేశారు ప్రజా సమస్యల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది సో ఆ ఫ్యామిలీ కూడా రెండుగా వెళ్ళింది సో వాళ్ళ బ్రదర్ వచ్చి అంత అంటే రాధా గారికి ఉన్నంత ఇమేజ్ వాళ్ళ బ్రదర్ కి లేదు ఎందుకంటే ఈయన ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతూ దాని మీద ఒక వాయిస్ ఇస్తూ వాళ్ళకి ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్తూ ఇలా ఉన్నారు ఆయన ఖచ్చితంగా టీడీపీకి సపోర్టింగ్గా ఉన్నారు సో ఇంకా రాధాగారి బ్రదర్ ఏమో ఇప్పుడు వేరే పార్టీకి మారటం మూలాన సో అది ముద్రగడ గారి ప్రభావం కూడా ఉండి ఉండొచ్చు సో ఆయన వెళ్ళారు కాబట్టి ఇట్లా కొంతమందిని డైవర్ట్ చేయటానికి ట్రై చేస్తూ కుటుంబంలో నుంచి విడకొట్టి అట్లా డైవర్ట్ చేయడానికి కాపు సామాజిక వర్గాన్ని కొంతమందిని అట్లా లాగితే గాని ఆయన ఒక లీడర్షిప్ అనేది బయట చూపెట్టుకోలేడు కాబట్టి అందుకని ఖచ్చితంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటాడు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే ఆస్కారం లేదు ఆయనకి రాధ గారికి ఉన్నంత ఇమేజ్ అయితే ఆయనకి లేదు ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ఇది చేసిన వ్యక్తి కాదు కాదు ఎక్కువ మనం చూడలేదు అలాంటప్పుడు ఆ అవకాశమే లేదు ఇంకా వైఎస్ ఫ్యామిలీ అంటారా సో వివేకానంద రెడ్డి గారిని చంపటంతో సో ఆ ఫ్యామిలీలో రెండు చీలికలు అనేది స్పష్టంగా కనపడేది అంటే ఆ లో అంతకు ముందు అంతర్గత కుమ్ములాట ఉంది కానీ అది ఓపెన్ గా బయట తెలియలేదు మనకు సో తర్వాత ఏమైంది ఈ వయసు వివేకానంద గారిని చంపిన తర్వాత సో వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారని తెలిసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక ఒక మార్క్ మన కుటుంబంలోనే ఒక హంతకులు ఉన్నారు అనే ఒక ఇది వాళ్ళు స్పష్టంగా బయట కూడా మీడియా జిల్లా జిల్లాపైనే ప్రభావం పడవచ్చు జిల్లా మీద జిల్లా మీద మొత్తం వాళ్ళు ఓపెన్ అయ్యి మీడియా ముఖంగా కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులే సో దాని ప్రభావం చాలా ఉంటుంది సో దానిలో చూస్తే షర్మిల గారికి ఎక్కువ సపోర్ట్ ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సపోర్ట్ ఉందా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఉంటుందంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆపద్ధర్మ గా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే కొంతమంది చేంజ్ కూడా అయిపోయి ఉంటారు న్యాయపరంగా చూస్తే వివేకానంద రెడ్డి గారిని చంపటం అనేది ఒక అన్యాయం కాబట్టి అది మన కుటుంబ సభ్యులే చేశారు కదా అనే ఒక బాధ ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయొచ్చు సో ఖచ్చితంగా అయితే ఆ రెండు కుటుంబాలైతే ఎక్కువ మెజార్టీ షర్మిలకే రావచ్చు అనుకుంటా ఎందుకంటే వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఉన్నారు అధికారం లేని రోజు ఎవరుంటారో తెలియదు అధికార అడ్డం ఉంది కాబట్టి ఏదైనా మనకు ఈయన సీఎం కాబట్టి ఈ టైంలో ఉంటారు రేపు ఆ ఓడిపోయిన తర్వాత ఆయనకి ఆ సపోర్టు ఆ మద్దతు ఉంటుందా అని అంటే అది ఖచ్చితంగా ఉండదు ఓకే అంటే టోటల్గా చూస్తే జగన్ ఎన్ని జిమ్ చేసినా టోటల్గా ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాడు జగన్ జిమ్మికులు ఆ టైం పోయింది అది ఎందుకంటే ఆయన ఒక సీఎం గా ఉన్నప్పుడు అంతవరకు చేయగలిగాడు అది కూడా ఎంత అక్రమంగా దుర్మార్గంగా చేశాడనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఏమంటే అంటే ఆపద్ధర్మ సీఎం గా ఉన్నాడు నాలుగు ప్రభావం ఖచ్చితంగా ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ఏమీ అవ్వదండి అండి ఎక్కువ భాగం దీనిలో మెజారిటీ వైజ్ మనం చూస్తే ఇప్పుడు మనోజ్ తీసుకుంటే మనోజ్ ప్రజా సమస్య విష్ణు అంత ప్రజల సమస్యల మీద అంత ఇది ఉండదు ఎప్పుడు ఆయన ప్రజా ఇది ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా అక్కడికి వెళ్ళి సర్వ్ చే సర్వీస్ చేయడం కానీ అట్లాంటిది ఎక్కడా కూడా మనం చూడలేదు అదే మనోజ్ చేస్తాడు సో ఆ మనోజ్ గారు ఏంటి టీడీపీకే కూటమికి సపోర్ట్ చేస్తాడు రాధ రాధగారు తీసుకోండి రాధగారు ఎప్పుడు ప్రజా సమస్యల మీద ఉంటారు సో ఆయన ప్రజల్లో ఉన్న వ్యక్తి కూటమికి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీని చీల్చింది జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ దీనికోసం ఏదైనా చేస్తారు కదా ఫ్యామిలీ ని చంపిన వాళ్ళు ఫ్యామిలీని చీల్చడం అనేది పెద్ద విషయం కాదు కదా అది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య చంపడమైనా చేస్తారు అది వాళ్ళకి కామన్ ఈ నాలుగు కుటుంబాల్లో మేజర్ ఏపీలో మేజర్గా ఉన్న ఈ నాలుగు కుటుంబాల్లో చీలిక తీసుకొచ్చి ఎన్నికల పబ్బం గడుపుకోవాలనుకుంటా అనుకోవచ్చు అది అట్లాంటి కుర్టుల ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా సో అది ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు సో ఆ ఫ్యామిలీస్ కూడా తెలుసు ఇప్పుడు కొంతమంది అనుకుంటారా ఈయన రాజకీయంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు రేపు పొద్దున గెలుస్తాడేమో భయంతో ఏమైనా అట్లా కొంతమంది ఉన్నారేమో కానీ జనరల్ గా అయితే రేపు ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి చూడాలి ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు రేపు ఆయన వెనకాల ఎంతమంది ఉంటారు ఆయన ఒక ఆ గెలిపించిన ఆయనతో పాటు గెలిచిన ఒక ఒక ముగ్గురు నాలుగు ఎంత మంది కొంచెం సమ్మ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉంటారా ఉండరా పార్టీలు మారిపోతారా ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోవట్లేదు సేమ్ అదే పరిస్థితి అక్కడ కూడా జరుగుతుంది